వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా అత్తయ్య గారు వాళ్ళు పెళ్లి రోజు సందర్భంగా వ్రతం చేసుకున్నారు, సో ఈ బ్లాగ్ లో చూసేయండి. మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకాభిరామం శ్రీరామం భూయ భూయో నమామ్యహం. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఉమామహేశ్వరాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. ఓం ఏకదంతాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం వికటాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. సమ్రాజం జవిరాజం జాభిశ్రేర్యాజనో గృహే మకరదుండోర్పకర్ణో హేరంబస్కందపూర్వజ. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా. ఓం నమో యథాస్థానం ప్రవేశయామి. మిత్రావరుణా సచేతే ఓషధయ సంవదంతే సోమేన సహ రాజ్ఞా. బ్రహ్మాణం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. ఆరాధనే వినియోగ ఓం ఆప్యాయ శతమే తే విశదస్వామృష్ణియం ఓమగ్ని దోదం వృణీమహే హోతారం విశ్వవేదస అస్య సుక్రతో. ఓం యమాయ సోమగు సునద యమాయ జుహుదాహవే యమం హయజ్ఞో గచ్చత్యగ్నిదూత అరంగృదః. యమం దిక్పాలకమావాహయామి స్థాపయామి. ఓం పదేష్ట దృష్ణయాసః. ఓం ఇమం మే వరుణశ్రధే హవమద్యా చ మృళయ స్వామవస్య రాజకే. మధువాతారుతాజదే మధుక్షరంది సింభవః మధ్యేర్న సింధోషధే. మధునక్త మధోషసి మధుమత్నాధ్య మగోర్జః. మధుత్యోరస్తనప్యుదా మధుమాన్నవనస్తతిర్ మధుమాగోస్తు సూర్యః. దేశం నమామి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమల నయనం యోగి ధ్యాన గమ్యం. వందే విష్ణుం భవభయహరో సర్వలోకైకనాథం. శ్రీరమా సహిత వీర వేంకట సత్యనారాయణ యాగుశ్చ పౌరుషః. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఓం త్రిపాదోర్ధౌ దయిత్ పురుషః. పాదోస్యేహ భవాత్ పునః తదా విశ్వం యక్రామద శాసనానశనే అభి. విరాజోధిపురుషః సజాతోత్యర్చ్యత పశ్చాత్ భూమి మథో పురః. హవిషా దేవాయజ్ఞమదన్వత వసందో అస్యాసీదాజ్యో గ్రీష్మయజ్ఞ శరద్భవిః. దేవాయజ్ఞం దన్వానాః అబద్ధన్ పురుషం వశం. పురుషం జాతమకృత తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే. తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంహృతం మృషదాద్యం అశోకుస్తాకుశ్చక్రేవాయవ్యాన అరణ్యాన్ గ్రామ్యాశ్చ యే.
Shri Rama Zahita Samrajan Javirajan Javishrer Yajano Gurhe Lakshmi Rashtasya Mukhetaya Mazako Shri Rama Zahita Vira Vengar Satya Narayana Swami Devadabhyo Namaha Nirajanandar Shayami Nirajanandarum Shuddha Jamanam Zavarpayami Namaskaromi Rakshandharayami ఏడుగుండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా చతుర పరమేశ్వర యో బాంబస్పం వేద ప్రజావాన్ పశుమాన్ భవదే మావా బాంబస్పం ప్రజావాన్ పశుమాన్ భవదే ఏవం వేద పామాయదనం వేద ఆయదనవాన్ భవదే ఆయదనవాన్ భవదే ఆయదనవాన్ భవదే యోపామాయదనం వేద చంద్రమావాపామాయదనో యశ్చంద్రమస ఆయదనం వేద ఆయదనవాన్ భవదే యోపామాయదనం వేద పర్జన్యోపామాయదనో యపర్జన్యస్యాయదనం వేద ఆపో వై పర్జన్యస్యాయదనో శౌనకాదయః ప్రభోత్సరాదం సర్వే సూతం పౌరాణికం ఖలు పూర్వకాలంలో ఒకప్పుడు శౌనకాది మహావరులందరూ కూడా నైమిషారణ్యంలో కూడుకున్న వారై ఆ యొక్క శౌనకాది మూలందరూ కూడా అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలో అక్కడికి సమస్త పురాణములు కూడా తెలిసినటువంటి సూత్ర వారు వచ్చినారట. ఆ సూత్ర వారిని చూసి ఈ శౌనకాది మూలందరూ కూడా ఒక ప్రశ్న వేశారట. ఏమయ్యా అంటే, అయ్యా సూత మహానుభావ, మనుష్యులందరూ కూడా అనేక కష్టాలు పడుతూ ఉన్నారు కదా. పూర్వకాలంలో కాశీ పట్టణంలో ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆ వేద బ్రాహ్మణుడు కాశీ పట్టణానికి వెళ్లి ప్రతిరోజు కూడా భిక్షాటం చేస్తూ జీవించేవాడట. ఒక రోజున ఆ కాశీ పట్టణంలో ఆ వేద బ్రాహ్మణుడికి ఎవరు కూడా భిక్షలు అయిపోయేసరికి ఆ వేద బ్రాహ్మణుడు చాలా విచారంతో కూడుకుని ఒక చోట కూర్చుని చాలా బాధపడుతూ ఉన్నాడట. ఆ భగవంతుడి యొక్క ఆ భగవంతుడు దయ కలిగి ఆ వేద బ్రాహ్మణుడి ఒక సన్యాస రూపంలో వచ్చి ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చి, ఓ బ్రాహ్మణుడా, నీవు వేదమునీశ్వరుడు, ఓ ఋషుడారా, ఓ మహానుభావ, ఇంకా ఎవరెవరి వ్రతం ఆచరించారు చెప్పండి మహానుభావ అని జరిగి, పూర్వకాలంలో ఉల్కాముఖుడు అనే మహారాజు ఉన్నాడట. ఆ మహారాజు తన భార్యతో కలిసి భద్రశీల నదీ తీరానికి వెళ్లి అక్కడ చాలా వైభవపేతంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరిస్తున్నాడు మహారాజు. అలా వ్రతం ఆచరిస్తూ ఉండగా ఒక షావుకారు వ్యాపారం అంతా కూడా ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఆ యొక్క నదీ తీరాన్ని పడవ నాపజేసి ఈ మహారాజు వద్దకు వచ్చి, ఓ మహారాజు, షావుకారు ఇద్దరు కూడా పడవలపై ధనం మూటలన్నీ కూడా వేసుకుని ప్రయాణం శుభంగా జరుగుతూ బ్రాహ్మణుడు దానం చేస్తూ బయలుదేరాడట. సముద్ర తీరంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ షావుకారు ఇద్దరు కూడా ఒక చోట విశ్రాంతి తీసుకుందామని చెప్పి అక్కడ ఆగాడట. అప్పుడు భగవంతుడు ఈ షావుకారుకి ఇప్పటికైనా సరే భగవంతుడే వాడు జ్ఞాపకం వచ్చాడా లేదా చిన్న పరీక్ష పెడదామని చెప్పి ఒక సన్యాస రూపంలో వచ్చి, ఓ షావుకారులారా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ మూటలు ఏమిటి, నేను సత్యనారాయణ స్వామి గారు వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను, మరియు చిన్న కథ చెబుతున్నాను అండి. పూర్వకాలంలో తుంగధ్వజుడు అనే మహారాజు ఉండేవాడట. ఆ మహారాజు అడవిలోకి వెళ్లి అనేక జంతువులను వేటాడి వేటగంది ఆయాసం చేత ఒక చోట చెట్టు కింద కూర్చున్నాడట. అలా ఉంటూ ఉండగా అక్కడే కొంతమంది గొల్లలందరూ కూడా బంధువులతో సంబంధంగా సత్యనారాయణ స్వామి గారు వ్రతం ఆచరిస్తూ ఉన్నారట. అప్పుడు ఆ యొక్క మహారాజు అక్కడికి వెళ్ళలేదు, నమస్కారం కూడా చేయలేదుట. ఈ యొక్క మహారాజు ప్రభుతో సమానం అని చెప్పి మహారాజు వచ్చినారని చెప్పి ఈ గొల్లలందరూ కూడా తీసుకొచ్చి ప్రసాదాన్ని స్వీకరించి మహారాజా. Thank you.
Ajaramardaya navardhayande shatamena meva manam bhavati shatamanandam bhavati shatameshwaryam bhavati shatameti shatandeer gamayo ayurdhagya havishojushana tatpratika gatayo nirethe vartambe tvamadhajaragavyam videva putram abhirakshadadyamam yavadadityastavati yavadprajati chandramah yavadvajapravayati tavajjivajaya jaya Yena kena prakarena kohina amano jivati paresha mabakara artaya jivati sajivati yedam maheshwanareem sarvadevam namostute nachora bhayan nacha sarpa bhayan nacha vyakra bhayam nacha mrutyo bhayam yasyapa mrutyor nacha mrutyo sarvallabhate sarvanjayate Sangrahanne Samgnanam Vignanam Prajnanam Janata Bijanato Sangalpamanam Prakalpamanam Upakalpamanam Upakluptam Klupto Shreyo Vasaya Ayutsam Bhutam Bhutam Chitraketuh Prabhanabhan Sambhan Jyotishmagustejasvanata Padgustapanna Bhitapanno Rochano Rochamana Shobhana Shobhamana Kalyanah Devata Indra Prasada Shikbhage Yamo Devata Yama Prasada Priti Chirikbhage Varuno Devata Varuna Prasada Udi Chirikbhage Kubero Devata Kubera Prasada Sarvadikbhage Brahma Devata Brahmana Prasada Sutrakshayam Mitrorjayam Ashtade Tome Naragnya Sarvadisho Jayati Evam Veda Vendriye Pradidishthati Shriya Jata Shriya Anariya Yishriyam Vayo Jaridrupyo Dadhati Shriyam Masana Amritatvama Ayan Bhavandi Satya Samitha Vidadrau చూసారు కదండి వ్రతమంతా ఎంత బాగా జరిగిందో ఆ రోజు దాని తర్వాత ఇదిగోండి ఇవైతే భోజనాలకి మేము పెట్టిన స్పెషల్ ఐటమ్స్ అండి చేయించాం ఆ రోజు ఇది మెనూ మొత్తం అన్నమాట చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీగా కనిపిస్తున్నాయో సో ఇదండి ఇవాల్టి బ్లాగ్ ఇలాంటివి మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్